అన్నా నమస్తే. నేను ఒక రైతును. నా పేరు గుర్రం సమ్మయ్య. మాది రాపన్పల్లి గ్రామం, కోటపల్లి మండల్, మంచిర్యాల జిల్లా. అయితే మా బాధ ఏంటంటే, నేను ఒక 28 రోజులు నేను వరి నాటి వరి కోత కోసి 28 రోజులు అవుతుంది. ఆ 28 రోజుల క్రితము ఈ సెంటర్లకు తీసుకొచ్చి వడ్లు వేసుకొని ఇక్కడ పెట్టుకొని ఆరబెట్టుకొని రోజుకి 24 గంటలు ఉంటే ఒక 18 గంటలు రాత్రి అనక పగలనక వానకు ఎండకు తడుచుకుంటూ నేను సెంటర్లో పడుకుంటున్న. దీనికి అంటే మళ్ళీ గొడ్లు గోదలు వచ్చి ఏమైనా తినిపోతేమో, తడిసిపోతుందేమో ధాన్యం అనే బాధతోని మేము రైతులం దాదాపు ఒక 20-30 మంది ఇక్కడనే 18 గంటలు రోజుకు. అంటే మేము పండించిన పంట ఒక్కెత్తు అయితే ఈ వడ్లం కాపాడుకోవడం అంత కష్టం జరిగింది. మాకు అంత కష్టమైంది. అయిన తర్వాత నిన్న సాయంత్రం మా వడ్లు తీసుకొని వెళ్ళిండ్రు. 40 కేజీ బస్తా, ఒక బస్తా 40 కేజీలు ఉంటుంది వడ్లు, వడ్ల బస్తా. అయితే 41 కేజీ పెట్టమని ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు చెప్పారు. మళ్ళీ నిన్న వచ్చి ఏమన్నారు, 42 కేజీలు పెడితే మీకు ఏ కటింగ్ కూడా పెట్టాము, ఎలాంటి కటింగ్ ఉండదు అని చెప్పారు. మళ్ళీ అట్లాగూ మైచర్ చూసుకున్నారు. 10 మైచర్తో మేము పెట్టేసినాం. ఆ నిబంధనల ప్రకారం పెట్టినా మా వడ్లు బాగున్నాయి. దానికి ఏమన్నా తప్పుంటే మేము ఒప్పుకుంటామని కూడా చెప్పినాం. 42 అంటే ఓకే సరే, పోనీ ఒక కిలోదే ముందు ఇన్ని రోజులు కష్టం చేసినాం కదా, ఇక కిలో కోసం ఇక్కడ పెట్టుకుంటే మాకు ఇప్పటికే వర్షాలు వస్తాయి, ఇవి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇవి ఇబ్బందులు ఎందుకని చెప్పి మేము ఆ 42 కిలోలు 200 గ్రాములు కూడా పెట్టేసినాం. పెట్టేస్తే వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత, వడ్లను తీసుకెళ్లిన మిల్లుకు లారీలో తీసుకెళ్లిన తర్వాత ఆడిపోయినాక వీళ్ళ వేషాలు ఎట్లున్నాయంటే, 44-43 కిలోలు ఇస్తారా, లేకపోతే మీ వడ్లు వీళ్ళు తీసుకుపోతారా. అంటే రైతుకు గత్యంత లేని పరిస్థితి చేసిర్రు. సగం మిడకాయ కోసి వదిలిపెట్టినట్టు అలా అంటారు చూడండి. అట్లా చేసి అడిగి వడ్లు లోడ్ చేసినాము, అమలు ఛార్జీలు పెట్టుకున్నాం, మేమే అన్ని చేసుకొని లోడ్ చేసి పంపించిన తర్వాత మిల్లర్ దగ్గర వేరాక అప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ అంటే దీని ఏమంటారు, దాదాపు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంటే మీరు పట్టుకపోతారా, లేకపోతే మేము అన్న కాడికి మేము కటింగ్ కొప్పుకుంటారా. అప్పుడు మేము రై అన్న ఒక్కసారి ఆలోచించండి, రైతు అప్పుడు ఏం చేయాలి మేము, మా మేము వడ్లు వేనే ఇన్ని రోజులు కష్టం అంతా పోయింది అని సంతోషపడే ఒక ఆ సంతోషం ఒక గడియ కూడా లేకుండానే మా సంతోషం అంతా ఆవిరై చేసి పడేసి తీసుకపోయి మళ్ళీ 2 కిలోలు అంటే 44 కిలోలు పెట్టాలా మేము. నా యొక్క 100 బస్తాల వడ్లు అయినాయి. ఒక బస్తాకు 4 కిలోలు అంటే 4 క్వింటాళ్ళు దాదాపు ఎంత అవుతాయి, 6-7 వేల రూపాయలు నాయి. అంటే నేను ఇంత కష్టపడి 28 రోజులు ఇక్కడ కాపాడుకుంటే వాళ్ళు సెంటర్లో పడుకొని రాత్రి అనక పగలని ఒక్క 2 గంటలు మాత్రమే నేను ఇంటికి పోయేదన్న. ఎందుకంటే ఏమన్నా అయితే ఇంత కష్టపడి పండించుకున్నా, ఈ పంట ఎందుకు వృధా చేసుకోవాలి, ఒక 2 రోజులు కష్టపడితే 4 రోజులు కష్టపడితే నా వడ్లు పోతాను. ఇంత కష్టపడి పండించి పంపిస్తే మిల్లరు వీళ్ళందరూ కుమ్మక్కాయి, ఈ ఐకేఎఫ్ సెంటర్ వాళ్ళు ఈ మిల్లర్లు కుమ్మక్కాయి, మరి రైతులు గోధ పుచ్చుకుంటారు, మీరు బూడిద అయిపోతారు. రైతులకు ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం నాశనం అవుతుంది. దయచేసి ఆలోచించండి, మీరు ఏదన్నా ఇక్కడనే చెప్పండి అని చెప్పినాం. ఆడిపోయిన తర్వాత మాకు అదనంగా మమ్మల్ని నాశనం చేస్తారు రైతు, ఎప్పుడు బాధపడతారయ్యా తెలంగాణలో రైతుకి ఇట్లా, రైతుని ఇట్లా నాశనం చేసినాక. మేము మాకు ఉత్సాహం ఎట్లుంటుంది రైతు పంట పండియాలని, ఇంత కష్టపడినాక కూడా మీరు మా మిల్లారతను కుమ్మక్కాయి ఇంత గోధ పోసుకుంటే ఎట్లా. అయ్యా ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచించండి, దయచేసి మీరు రైతు ప్రభుత్వం అన్నది మీరు రైతులకు సహాయం చేస్తారు, మీరైనా ఆలోచించి ఈ మిల్లర్లతోని ఒక్కసారి మాట్లాడి రైతుల గోసను తీర్చాలని మిమ్మల్ని 2 చేతులు ఇచ్చి జోడించి వేడుకుంటున్నా. జై కిసాన్, జై తెలంగాణ.